नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस स्टील प्लांट प्रभुत्व रंगंलोने कोनसागिंचाली अखिल पक्ष कार्मिक प्रजा संघाल जेएसी डिमांड నగరంలో 10 మంది బైక్ దొంగల ముఠ అరెస్ట్ వారి నుంచి 76 వాహనాల స్వాధీనం జిల్లాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు కలవరానికి గురైన ప్రజలు అధికారులు జగన్ సర్కార్ దళితుల హక్కులను హరిస్తోంది ఏఐడిఆర్ఎఫ్ ఆరోపణ సింహగిరిపై వైభవంగా చందన స్వామికి స్వర్ణ సంపెంగల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని అఖిల పక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి మోడీ సర్కార్ నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడింది మొదలు ఉక్కు కార్మికులు నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు అందులో భాగంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ గురుచాడ విగ్రహం సర్కిల్ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాలు మానవహారం నిర్వహించాయి మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీపరం చేస్తామని ప్రకటించింది మొదలు ఉక్కు కార్మికులు నిర్వాసితులు కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు 200 రోజులు అలాగే అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 150 రోజులు పూర్తయ్యాయి అయినా కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడంతో అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ద్వారకా బస్ కాంప్లెక్స్ గురుజాడ విగ్రహం సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ సిపిఐ సిపిఎం నాయకులు నాగభూషణ్ పడాల రమణ జగ్గునాయుడులు మాట్లాడారు 200 రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమం చేస్తున్న కేంద్రంలో కదలిక లేకపోవడం బాధాకరమని వాపోయారు నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రైవేటీపరం చేయడం చూశామని అలాంటిది లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు మోడీ సర్కార్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరో సమర స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గత 200 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది అయినా సరే మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపడం లేదు అమ్మకాన్ని ఆపడం లేదు దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి ఇతర ప్రభుత్వ సంస్థలకు అమ్మకాన్ని వెంటనే ఆపాలి ఆపకపోతే ఈ దేశ ప్రజలు ఏమైనా పొరలేదు యువత ఉద్యోగాలు పోయినా పొరలేదు కార్మికులు ఏమైపోయి పొరలేదు విశాఖపట్నం రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయి పొరలేదు నాకు మాత్రం ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులే కావాలని చెప్పని మోడీ ప్రభుత్వం భావిస్తూ ముందుకెళ్తే మోడీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం తప్పదు ఉద్యమాన్ని ఉద్యుతం చేస్తాం దీన్ని ప్రజా ఉద్యమం చేస్తాం మోడీ ప్రభుత్వానికి సాక్షి జరిగేలా రాబోయే కాలం ఉద్యుతం చేస్తాం చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం కేంద్రంలో ప్రభుత్వం రోజు రోజుకి తన నిరంకుశ విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడమే కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తాం అమ్మేస్తాం మూసేస్తామని చెప్పి ఇవాళ బరి తెగించి ఇవాళ ప్రకటన చేయడంతో పాటు ఆ ప్రక్రియని వేగవంతం చేస్తామన్న తరుణంలో మరోసారి కార్మిక వర్గం ఇది ఏ ఒక్క వర్గ సమస్య కాదు ఇది భారతదేశ సకల జనుల సమస్యగా ఇవాళ కార్మిక సంఘాలు భావించే అందుకే గత 200 రోజులుగా నిరాదరణలు చేస్తున్నటువంటి మీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నాయి ప్రభుత్వం వెనకడుగు వేయకపోతే మాత్రం భవిష్యత్తులో మోడీ ప్రభుత్వానికి గోరీ కట్టడానికి భారత కార్మిక వర్గం మరో చారిత్రక పోరాటానికి సిద్ధమవుతాం ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఈ దేశానికి పట్టుకోమని చెప్పినట్టు భావిస్తే నేడు ప్రభుత్వ రంగ సంస్థలు నిన్ను అమ్మేసి కేవలం వేదంత అంబానీ గ్రూపులకి ఊడిగం చేసేటువంటి ప్రధానమంత్రిగా బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా తయారైనటువంటి మోడీకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
గత 200 రోజులుగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద కంటిన్యూగా రిలే నిరాధం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ 200వ రోజు నిన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే విశాఖపట్నంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే 20,000 మందితో మానవారం చేయడం మాటలు కాదు. దాంట్లో కార్మికులతో పాటు ప్రజలు అందరూ కూడా పాల్గొని బీజేపీ చేస్తున్న విధి విధానాల మీద వ్యతిరేకత అదొక నిదర్శనంగా మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ భారతదేశ సంపదనన్నీ పరిశ్రమలను అమ్మాలనుకుంటే అమ్మడానికి అవకాశం లేకుండా మేము కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఐక్యతగా పోరాటం చేస్తాం. ఒక్క విషయం మీడియా ద్వారా కూడా మీకు చెప్తాం, ఇన్ని పరిశ్రమలు అమ్మాలనుకునేటప్పుడు పారిశ్రామికవేత్తల దగ్గర ఆ డబ్బు ఎక్కడుంది? ఆ డబ్బునంతటి కూడా మరలా ప్రభుత్వమే మన జాతీయ బ్యాంకుల ద్వారా వాళ్ళకు అప్పులిచ్చి వాళ్ళకి కొనుక్కునేటట్లు చేస్తుంది. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి బీజేపీ చేస్తుంది కాబట్టి ఆ బీజేపీ చేస్తున్న విధి విధానాలు విరమించుకున్నంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని లేదా నగరంలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన దొంగల ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 76 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు వాహనాలు దొంగలించి రీమోడలింగ్ చేసి విక్రయిస్తున్న 10 మంది దొంగల ముఠాను నగర పోలీసులు నిఘా ఉంచి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. రిపేర్కి వచ్చిన వాహనాల ఇంజిన్ చాసిస్లు మార్చడంలోనూ ఈ దొంగల ముఠా సభ్యులు సిద్ధహస్తులని సిపి మనీష్ కుమార్ సింహ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బైకులు దొంగిలిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. పిల్లలు ఉన్నప్పుడు కూడా వి హావ్ సీన్ రాత్రి అయితే కోడలు ఫిర్యాదు తీసుకోకుండా the press meet basically two issues. One thing is motorcycles mana dagara konni recover cheyadam jarigindi tarvata chala rojulu nunchi malla manam kalavaledu. So and 2020 lo konni and 2021 lo konni, so total 76 vehicles intak mundu edaina ikkada nunchi theft jarigindo. So 2020 lo how many were in 2020 lo 12 vehicles and 2020 lo 64 vehicles. So ee vehicles mana area nunchi mukhyanga Gajuwaka 25 vehicles, then Malkapuram 11 vehicles, Parwada nunchi 7 vehicles, Kancharpalem limits nunchi 6 vehicles, Harbour nunchi 4 vehicles, like that. One town, PM Palem, MVP, Duwara steel plant, Pendurthi airport, Newport, Gopalpatnam, 3 town, ద్వారకా రిలవ అంటే మొత్తం సిటీ నుంచి 76 వెహికల్స్ 12 లాస్ట్ ఇయర్ అండ్ 64 దిస్ ఇయర్ ఏదైనా థెఫ్ట్ జరిగిందో అప్పుడు వాళ్ళ మీద కేసెస్ కూడా నమోదు అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసులో ఈ విషయంలో మనం మొత్తానికి 3 పర్సన్స్ హూ వేర్ స్టీలింగ్ దోస్ వెహికల్స్. సో ఆ వెహికల్స్ స్టీల్ చేసుకుంటూ థెఫ్ట్ చేసుకుంటూ వేరేకి అమ్మడం రిసీవర్స్. సో ఒకటి అక్యూజ్డ్ ఉంటారు ఎవరు ఎవరైనా దొంగలు చేశారు దొంగలించారు తర్వాత రిసీవ్ చేస్తారు కొంతమంది. సో ఆ వెహికల్స్ థెఫ్ట్ చేసి రిసీవర్స్కి అవ్వడం ఇవ్వడం అమ్మడం ఇవ్వడం. సో ఆ 3 పర్సన్స్ హూ యూస్ టు స్టీల్ ద వెహికల్స్ అండ్ 7 పర్సన్స్ హూ యూస్ టు రిసీవ్ ద వెహికల్స్. సో మొత్తానికి ఈ 10 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 10 మంది నుంచి మనం 76 వెహికల్స్ రికవర్ చేయడం కూడా జరిగింది. ఈ మొత్తానికి ఈ 10 మందికి అరెస్ట్ చేసి 76 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. మన నంబర్స్ పెట్టడం, చేసెస్ నంబర్స్ మారడం, తర్వాత అది గ్రైండ్ చేసి రిమూవ్ చేయడం, పాత నంబర్స్ రిమూవ్ చేయడం, కొత్త నంబర్స్ పెట్టడం, దానికి కొన్ని స్మాల్ గ్రైండింగ్ మెషిన్స్ అండ్ ఇంప్లిమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతుంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులను కలవరానికి గురి చేస్తుంది. శుక్ర శనివారాల్లో 92 కేసులు నమోదు కాగా ఆదివారం ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 83 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు మళ్లీ కలవరానికి గురయ్యారు.
జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తుంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తుంది. శుక్ర శనివారాల్లో 92 కేసులు నమోదు కాగా ఆదివారం ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 83 కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం రెట్టింపు కేసులు నమోదవడంతో జిల్లా వాసులు అధికారులు మళ్లీ కలవరానికి గురయ్యారు. ఆదివారం నమోదైన 83 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,55,353కు చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,52,950గా నమోదైంది. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో మరణాల సంఖ్య 1,73కు చేరింది. వైరస్ పట్టు సడలినందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేనిఫెస్టోలో పొందుపరచని అనేక అంశాల పట్ల జగన్ సర్కార్ విముఖత వ్యక్తం చేస్తుందని ఆల్ ఇండియా దళిత రైట్స్ కోసం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బేతాల సుదర్శనం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలనే డిమాండ్తో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఏఐడిఆర్ఎఫ్ ఉత్తరాంధ్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బహుజనులకు రాజ్యాంగబద్ధంగా ఉన్న 27 సంక్షేమ పథకాల రద్దును తమ పోరం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. జగన్ సర్కార్ ఇప్పటికే 27 స్కీంలనే కాకుండా మరెన్నో స్కీములను ఏకపక్షంగా రద్దు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. దళితుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్న నిధులను రాకుండా చేసి దళితుల సంక్షేమానికి జగన్ సర్కార్ అడ్డుపడుతుందని సుదర్శనం మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సదస్సుకు ప్రధాన ఉద్దేశం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను మేనిఫెస్టోలో పేర్కొనని అనేక అంశాల పట్ల విముఖత వ్యక్తం చేస్తుంది. రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన బహుజన సంక్షేమ స్కీములను ఏకపక్షంగా రద్దు చేయడాన్ని ఆల్ ఇండియా దళిత రైట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికే 27 స్కీములు కాకుండా ఇంకా తెలియని అనేక స్కీములను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. దాని వలన ప్రజలకి చదువుకుందామంటే చదువు అందనివ్వని పరిస్థితి ఉంది. ఆర్థికంగా బలపడదామంటే మొత్తం జాతీయ ప్రభుత్వాలు నేషనల్ గవర్నమెంట్స్ ఇచ్చే స్కీములు ఎన్ఎస్ఎఫ్డిసితో పాటు ఇతర 6 స్కీములను ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్న నిధులను కూడా దళిత సంక్షేమాని కోసం వినియోగించకుండా ప్రభుత్వం అడ్డుకుంటుంది. నవరత్నాల్లో బహుజనులకు మేలు కలిగించే అంశం ఏ ఒక్కటే లేదు. ఎందుకంటే రైతు భరోసా ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. రైతు భరోసా అనేది భూమి ఉన్న వాళ్ళకి. మా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి భూములు లేవు. మైనార్టీలకి షాదీ ముబారక్ అనే స్కీమ్ ఉంది, అది కూడా తీసివేయటం అనేది ఈ ప్రభుత్వం చేసింది. అత్యంత దుర్మార్గంగా ఒక పక్కన తమకున్న మీడియా బలం ద్వారా అన్నీ చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవంగా మాకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎప్పుడూ లేని విధంగా వీళ్ళ తండ్రి గారు కూడా రద్దు చేయని స్కీములను ఏకపక్షంగా రద్దు చేయడాన్ని ఈ సభ ఉత్తరాంధ్ర సభ తీవ్రంగా ఖండిస్తుంది. ఎంతో కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి మాకు ఈ హక్కుల్ని ఏర్పాటు చేసిపోతే ఈ రోజున ఆ హక్కుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని మరి నిర్దాక్షిణ్యంగా వాటిని కాలరాసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలో కూడా మరి ఇలాంటి సభలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి సోదరుడు చెప్పినట్లు మరి అనేకమైనటువంటి హక్కులు సంక్షేమ పథకాలను మాకు ఏర్పాటు చేస్తే వాటన్నిటినీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి వాటిని రద్దు చేసింది. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి స్వర్ణ సంపెంగల పూజను వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనల తరువాత స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో ప్రత్యేక వేదికపై ఉంచారు. పూజలో పాల్గొన్న జంటల గోత్రనామాలతో సంకల్పం చేశారు. విశ్వక్షేనారాధన, పుణ్యవహ వచనాలు,
చేసి షోడపచారాలు సమర్పించారు. నృసింహ అష్టోత్తర సత్యనామా వలిని ముఖ్య అర్చకుడు సాతులూరి నరసింహాచార్యులు పఠించగా అర్చకులు ప్రతి నామానికి స్వర్ణ సంపెంగలతో పూజలు చేశారు. పాల్గొన్న భక్తులకు పండితులు ఆశీర్వచనాలు ఇవ్వగా అర్చకులు శేష వస్త్రాలను అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కాగా ఇదే వేదికపై నిత్య కళ్యాణం గరుడ సేవలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ओम निमेष गमनाय नमः. ओम निर्द्वंद्वाय नमः. ओम निराशाय नमः. ओम निश्चयाय नमः. सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम. कनकाक्ष विनाशाय कनकांबरधारिणे घनकारुण्य पूर्णाय सुरेन्द्र सिंहाय मंगलम. प्रजित श्वेतवाराह कल्पाधीशाय विष्णवे पृथ्वी गुप्त पादाय सुरेन्द्र सिंहाय मंगलम. నగరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాలు హరే కృష్ణ నామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరించి ఆలయాల్లో స్వామివారిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందులో భాగంగా జిల్లా పరిషత్ జంక్షన్ శ్రీ కృష్ణ చైతన్య మఠంలో కృష్ణాష్టమి పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇందులో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. కృష్ణాష్టమి రోజున స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. అష్టమి సందర్భంగా ఈ కృష్ణ చైతన్య మఠంలోని చాలా అద్భుతంగా కృష్ణ జన్మాష్టమి సంబరాలు జరుగుతున్నాయి. భక్తులందరూ ఈ కరోనా సందర్భంగానే మాస్కులు ధరించి అందరూ వచ్చి దేవుని కృష్ణ యొక్క దర్శనం చేసుకొని అతని ఆశీస్సులు పొందుతున్నారు. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. ఈరోజు కృష్ణాష్టమి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మానవ రూపంలో వచ్చి మానవాళ్ళందరికీ కూడా సంరక్షించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన రోజుది. అంచేత చాలా ఘనంగా ఈ కార్యక్రమం కృష్ణ చైతన్య మఠంలో జరుగుతుంది. మేమందరం కూడా నిత్యము రోజు కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటున్నాము. భక్తి శ్రద్ధలతో ఉంటున్నాము. అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం. వెలమలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ పిలుపునిచ్చారు. బాలయ శాస్త్రి లేఅవుట్లోని వెలమ సంక్షేమ భవన్లో శ్రీధర్ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. వెలమ సంక్షేమ సంఘం సభ్యులు ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ వెలమల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చుక్కా చిన్నబాబు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సామాజిక పరిస్థితుల్లో సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో యాక్టివ్ పొల్యూషన్ ఒక సభలో పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుకు నడవాలనేది నా కోరిక. మంచి అవకాశం ఉందన్న నమ్మకం ప్రజల్లో కలిగిందని చాలా మంది చెప్పారు. పార్లమెంట్ గా సభ్యుడిగా గెలవడం మన జాతి అదృష్టం. అతని పేరు శ్రీధర్ గారు. అది ఇప్పుడు కూడా రాజ్యం చూసిన లేదు. సన్నగాన ఎంతో గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఏంటి నాకు ఇది ఉన్నది సామాజిక
ప్రతిష్ట పలుకుబడి నాన్నగారి పేరు నిలబడడంలో నెంబర్ వన్ ప్రయారిటీగానే అది పాటిస్తున్నాము, ముందు పాటిస్తూనే వెళ్తుంటానని మీ అందరికీ ప్రమాణం చేస్తానని ఒకసారి తెలియజేయాలి. వైజాగ్లో ఫుట్బాల్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వైజాగ్లో ఫుట్బాల్ అనేది బాగా స్థిరపడి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా చాలా సపోర్ట్ బేసు కింద స్థాయిలో బాగా చాలామంది తప్ప ఆడుతూ ఉంటారు. వారందరూ కూడా నన్ను ఆహ్వానించారు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం చూసుకునే వాళ్ళు సరిగ్గా చూడట్లేదు, దాని వాళ్ళ వల్ల గేము నాశనం అయిపోతుంది. మీరు వచ్చి కొంచెం మమ్మల్ని ఆదుకోవాలి, ఏదో విధంగా మాకు సహాయపడాలి అని చెప్పి ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ దారిలో నేను నడవాలని కోరుకుంటున్నాను. జగన్ గారికి ఫుట్బాల్కి సంబంధించి నా ఇన్వాల్వ్మెంట్ ఆయనకు కొంచెం ఐడియా ఉంది. సో ఆయన ప్రెజెన్స్లో ఒక ముఖ్యమంత్రిగా గేమ్ని ఇక్కడ డెవలప్ చేస్తే ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా నేను కలపవచ్చు. అదే మోడల్ని వేరే జిల్లాలకు కూడా తీసుకెళ్ళవచ్చు అన్న అవకాశాన్ని తీసుకుందామని నా ఆశ. మీ అందరికి సంబంధం లేదు కానీ మీ అందరికీ ఏదో టైంలో మీ వంతు మీ ప్రయత్నం నాతో కలిపి చేస్తారని కోరుకుంటూ ఇక మరొకసారి తొందరలోనే వచ్చే నెలలోనే కలుద్దాం అనుకుంటున్నాను. వచ్చే నెలలో మంచి టోర్నమెంట్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఫుట్బాల్ సరదాగా మీరందరూ కూడా రావాలి. మీరందరూ వచ్చి జీవీఎంసీ 15వ వార్డ్ కార్పొరేటర్ అపార శ్రీ విద్య అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో వార్డు పరిధి పేదలకు నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ విద్య, గిరిబాబు దంపతులు మాట్లాడారు. తమ వార్డులో కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. అందులో భాగంగా అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో ఈ నిత్యాసర వస్తువుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కొంచెం ముందుకెళ్ళాలి. అక్షయ ఫౌండేషన్ నుంచి పేదవాళ్ళకి నిత్యావసరాల కిట్ అందచేస్తున్నాము. ఇది మా వార్డుకి 100 నుంచి 200 మెంబర్స్కి వాళ్ళ తరపు నుంచి మేము అందచేస్తున్నాము. దీనికి ఆ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే మేము కరోనా టైంలో కూడా చాలామంది పేదవాళ్ళకి కాయగూరల దగ్గర నుంచి రేషన్ వరకు కూడా మేము చాలామందికి హెల్ప్ చేసాము. దానివల్లే మాకు ఇవాళ ఇంత మెజారిటీతో జనాలు మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు చాలా చాలా చేశారు. ఏ అమ్మఒడి కానీ, రేషన్ది కానీ, గోరుముద్ద కానీ, పెన్షన్ స్కీమ్ కానీ, ఇవన్నీ కూడాను ఎవరికైతే కొంతమందికి అందలేదని కంప్లైంట్స్ ఇప్పటికీ మా దగ్గరకు వస్తున్నాయి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మేము సపోర్ట్ ఇచ్చి వాళ్ళందరికీ అందజేసేటట్టుగా మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు 200 మందికి పేదవారికి నిత్యావసర వస్తువులు ఈరోజు అందజేయడం జరుగుతుంది. ఇది వారి సహకారంతో ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. వాళ్ళు పేదవారికి ఎవరు ఆకలితో ఉండకూడదని చెప్పి కరోనా టైంలో మన వైజాగ్లో ఉన్న 9 వార్డులకి ఈ విధంగా చేస్తున్నారు. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా మేము కూడా ఈ వార్డులో గత 2 సంవత్సరాల నుంచి కరోనా కాలంలో ప్రతి పేదవాళ్ళకి ఇంటింటికి కాయగూరలు, బియ్యం అన్నది మేము సప్లై చేయడం జరిగింది. అందువల్ల మేము ఈరోజు ఇలా నిలబడి మీ అందరి ముందు ఉన్నామంటే ఇండిపెండెంట్ గెలిచాం ఈ ఏరియాలోని. ఇండిపెండెంట్ గెలిచామంటే చాలా సేవా కార్యక్రమం చేయడం వల్ల ఇండిపెండెంట్ గెలిచాము. అలాగే ఈ కార్యక్రమాలు కూడా మేము భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాము. ఎందుకంటే ఎవరికైనా ఏ అవసరం వచ్చినా సరే మా ఇంటికి రండి అని చెప్పి మేము బయట కూడా బోర్డులు పెట్టాము. ఏ అవసరం ఉన్నా సరే, రేషన్ కార్డులు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, లేదా పెన్షన్ కార్డులు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డులు కావాలన్నా, ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతుంది. ఆ పథకాలు ఏదైనా సరే మీకు అందాలంటే మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి మేము ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసు ఈ ఎటువంటి ముఖ్యమంత్రి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి మన ఇండియాలో ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి.
శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ అనుబంధ విశాఖ రత్న కళాపరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కళాకారులు తమ హావభావాలతో అద్భుతంగా నృత్య ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు భాస్కర్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవ మాతృభాష దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశాఖరత్న కళాపరిషత్ అండ్ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అదేవిధంగా తెలుగు భాషా దినోత్సవం ఈరోజు తెలుగువారు ఎక్కడున్న తెలుగుతనానికి ఉట్టుపడేటట్టు తెలుగు భాష మనదిరా వెలుగెత్తి చాటరా అనే చెప్పినటువంటి మహానుభావులు ఎంతోమంది అలాంటిది ఈరోజు తెలుగు భాషా దినోత్సవం ఈ రోజున నేను తెలుగులో నిర్మించి దర్శకత్వం వహించి ఒక మహావీరుని కొత్త నటుడిని పరిచయం చేసి సినిమాని తీశాను. అది కూడా తెలుగు పేరే, ఎవడ సినిమాకు వాడే హీరో. అది ఇవాళ టీజరు రిలీజు, మూడు పాటల రిలీజు. అదేవిధంగా కళారంగానికి సంబంధించినటువంటి హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి, గుంటూరు నుంచి వివిధ కళాకారులు వచ్చి ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 151వ రోజు దీక్షా శిబిరానికి సిఎఫ్టియుఐ నెంబర్ సంఘీభావం తెలిపింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్. నగరంలో 10 మంది బైక్ దొంగల ముఠా అరెస్ట్, వారి నుంచి 76 వాహనాల స్వాధీనం. జిల్లాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, కలవరానికి గురైన ప్రజలు అధికారులు. జగన్ సర్కార్ దళితుల హక్కులను హరిస్తోంది, ఏఐడిఆర్ఎఫ్ ఆరోపణ. సింహగిరిపై వైభవంగా చందన స్వామికి స్వర్ణ సంపెంగల పూజ, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.